ఈనాడు ఆర్థిక పరమైన అంశాలు మనతో మాట్లాడటానికి మనతో పాటు ప్రొఫెసర్ రెడ్డి గారు ఉన్నారు ప్రొఫెసర్ రెడ్డి గారు కాకతీయ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ నమస్కారం రెడ్డి గారు నమస్తే ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడకుండా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక పరమైన అంశాలు మాట్లాడటం బహుశా మొదలు పెట్టడానికి కరెక్ట్ కాదేమో అందుకని బడ్జెట్ మీద మీ అభిప్రాయం ఏమిటి మీ విశ్లేషణ ఏమిటి బడ్జెట్ అనేది హౌస్ బడ్జెట్ అయినా దేశం బడ్జెట్ అయినా రాష్ట్ర బడ్జెట్ అయినా ఒకటే అంటే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఎంత ఎక్స్పెండిచర్ చేయాలి లోట్ ఏమన్నా ఉన్నట్లయితే అప్పులు ఎట్లా తెచ్చుకోవాలనేది బడ్జెట్ బేసిక్గా అన్ని రంగాల లోపల ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అంటారు అంటే అంతర్గతంగా అన్ని రంగాల్ని అభివృద్ధి చేయటం అనేది జనరల్గా బడ్జెట్ అయితే ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన బడ్జెట్ కాక మీరు చూసినట్లయితే దాంట్లో వాళ్ళకు వచ్చే ఇన్కమ్ కాక చూసినట్లయితే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అప్పులు తెచ్చడం వల్ల దానిని వీళ్ళు బడ్జెట్ని ప్రవేశపెట్టారు మీరు బి మీకు బిరీఫా చెప్తాను ఏ సెక్టర్లో ఎంత వస్తుంది వీళ్ళకి ఇన్కమ్ కాక చూసినట్లయితే బారోయింగ్ అంటే అప్పులు తేవడం అనేది ఇరవై ఎనిమిది శాతం ఉంది అట్లనే నాన్ ట్యాక్స్ రిసీట్స్ అది ఒక ఏడు శాతం ఉంది నాన్ ట్యాక్స్ రిసీట్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడైతే పెట్టుబడి పెడుతుంది లేకపోతే అప్పులు ఇస్తుంది కదంటే వాళ్ళకు వచ్చిన ఇంట్రెస్ట్ అనుకోండి డివిడెండ్స్ అనుకోండి ఫైన్స్ అనుకోండి ఫీజులు రకరకాల అవి నాన్ ట్యాక్స్ రిసీట్స్ అంటారు అవి ఏడు శాతం నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ అనేది వన్ పర్సెంట్ అంటే ఇది ఉన్న ఆస్తులు నమ్ముకోవడం ద్వారా డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు చూడండి దాని ద్వారా వచ్చే వాటిని లేకపోతే రికవర్ ఆఫ్ ఏరియర్స్ ఏదన్నా ఉంటే దాని ద్వారా వచ్చేటివి అట్లనే కస్టమ్స్ ద్వారా మీకు ట్యాక్స్ వచ్చేది ఫోర్ పర్సెంట్ అట్లే జిఎస్టీ ఇప్పుడు మీరు సార్లు చాలాసార్లు చాలాసార్లు మీరు చాలాసార్లు ప్రస్తావించారు జిఎస్టీ గురించి వెళ్ళి ఆ జిఎస్టీ ఒకటి ఎయిటీన్ పర్సెంట్ ఉందండి అంటే మనం బారోయింగ్ తర్వాత హైయెస్ట్గా చూసినట్లయితే జిఎస్టి అనేది ఎయిటీన్ పర్సెంట్ ఇది బారోయింగ్ని పక్కన పెడితే మనకు వచ్చే ఆదాయంలో నంబర్ వన్ జిఎస్టీ జిఎస్టీఏ జిఎస్టి అండి తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ సెవెంటీన్ పర్సెంట్ అట్లానే యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ ఫైవ్ పర్సెంట్ అట్లా ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి నైన్టీన్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఎంత సంఖ్య అంటే దేశం మొత్తంలో పాపులేషన్ వన్ పాయింట్ సిక్సే కానీ వన్ పాయింట్ సిక్స్ పీపుల్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ నైన్టీన్ పర్సెంట్ ఆఫ్ ది బడ్జెట్ అంటే రెవెన్యూ రి రెవెన్యూ రిసార్ట్ రెవెన్యూ ఇది అంటే జిఎస్ అంటే ఈ కాంపోనెంట్లో కాక చూసినట్లయితే బారోయింగ్స్ అండ్ జిఎస్టీ అని హైయెస్ట్గా ఉంటుంది నెక్స్ట్ గాక మీరు చూసినట్లయితే అసలు అంటే వీళ్ళకి ఎక్స్పెండిచర్ ఎట్లా ఉంది ఎక్స్పెండిచర్ ఎట్లా ఉందని చూసినట్లయితే ఇంట్రెస్ట్ పేమెంట్ అంటే దేశం తెచ్చిన అప్పులకి వడ్డీ కట్టడానికే ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్ పోతుంది ట్వంటీ పర్సెంట్ అట్లనే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి గవర్నమెంట్ అవి ఒక ఎయిట్ పర్సెంటు సబ్సిడీస్ ఒక సిక్స్ పర్సెంటు డిఫెన్స్కి ఒక ఎయిట్ పర్సెంటు సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక సిక్స్టీన్ పర్సెంటు ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్యాక్సెస్ ట్రాన్స్ఫర్స్ కాక చూసినట్లయితే మీకు ఎయిట్ పర్సెంట్ స్టేట్స్కి అంటే స్టేట్స్ నుంచి వెళ్ళి జిఎస్టీ కానివ్వండి వ్యాట్ రూపంలో వచ్చే స్టేట్స్ నుంచి వచ్చే వచ్చేవాటి మళ్ళీ స్టేట్స్కి కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అది మాత్రం ట్వంటీ పర్సెంట్ అన్ని స్టేట్స్కి కలిపితాయి అదర్ ఎక్స్పెండిచర్ నైన్ పర్సెంట్ పెన్షన్స్ కాక చూసినట్లయితే మీకు ఫోర్ పర్సెంట్ ఉంది ఇది సంక్షిప్తంగా రావడము పోవడం అనేది కాక మనం చూసినట్లయితే ఇది బడ్జెట్ స్వరూపం కానీ మనం బడ్జెట్ స్వరూపం చూసినప్పుడు చూసినట్లయితే బేసిక్గా రెవెన్యూ రాబడి అంతా రెవెన్యూ ఖర్చు అంత అనేది ప్రధానమైంది రెవెన్యూ ఎక్స్పెండిచర్ గాక రెవెన్యూ రిసీట్స్ కాక చూసినట్లయితే అది ముప్పై లక్షల కోట్లు ఉంది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాక చూసినట్లయితే మీకు థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ అంటే ఏంటి మీకు వచ్చేదానికంటే ఖర్చు ఎక్కువగా ఉంది రెవెన్యూలోనే అదరు కాకుండా అట్లానే మీకు ఇంకొక ఇండికేటర్ ఏంటంటే మేజర్ ఇండికేటరు క్యాడ్ అని ఉంటుంది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి ఇప్పుడు మనం విదేశాలకి ఎగుమతులు దిగుమతులు ఏవైతే చేసుకుంటాం వాటి రెండింటి మధ్య ఉండే గ్యాప్ ఏదైతే ఉంటుందో దాంట్లో డెఫిసిట్ అనేది ఇప్పుడు కంటిన్యూస్గా మనకి జరుగుతూ ఉంటుంది ఇది బేసిక్గా ఈ ఇండికేటర్స్ బట్టి దేశం లోపల ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉందనేది మనకు క్షుణ్ణంగా తెలుస్తుంది ఫస్ట్ ఇండికేటర్ ఏంటి మీరు ఇరవై ఎనిమిది శాతం అప్పులు తేవటం అనేదే మనకు తెలుస్తుంది అట్లనే వడ్డీ కూడా ఎంత కడుతున్నారు ఇరవై శాతం కడుతున్నారు కాబట్టి ఇది అంత బడ్జెట్ అనేది ప్రజలకంటే కూడా మీరు మేము చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇతరులకు ఎక్కువ ఉపయోగపడుతుంది కానీ గ్రామీణ ప్రాంతాలలో ఉండే వాళ్ళకి చాలా తక్కువ అనేది మనం చెప్పచ్చు అదే ఇప్పుడు మామూలుగా ఆర్థిక విధానంలో ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా రెండు పోకాళ్ళు ఉంటాయి అంటే ఆర్థికపరమైన అంశాలు మాట్లాడేటప్పుడు రెండు పోకాళ్ళనే పదం ఎందుకు వాడుతున్నామంటే రిపబ్లికన్స్ అమెరికాలో రిపబ్లికన్స్ అధికారంలో ఉన్నప్పుడు రిపబ్లికన్స్ యొక్క ధోరణి జనరల్గా రైట్ రియాక్షనరీ ఎకనమిక్స్ అంటాం అట్లాగే లెఫ్ట్ డెమోక్రటిక్ ఎకనమిక్స్ అంటాం రైట్ రియాక్షనరీ ఎకనమిక్స్ అధికారంలోకి వచ్చేటప్పుడు అమెరికాలో రిపబ్లికన్స్ కానివ్వండి భారతదేశంలో బీజేపీ కానివ్వండి అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రతిసారి వారు చెప్పే అంశం ఏంటంటే మేము అభివృద్ధిని సస్టైనబుల్ గ్రోత్కి తీసుకెళ్తాము అంటే లెఫ్ట్ డెమోక్రటిక్లో ఏం జరుగుతుంది అని అంటే పేదవాడి చేతికి డబ్బులు ఇవ్వటం జరుగుతుంది పేదవాడికి అభివృద్ధికి అవకాశం ఇవ్వటం జరుగుతుంది ఇది ఎన్నాలని పోషిస్తాం పేదవాడిని పేదవాడిని పోషించకుండా మేము అభివృద్ధిని పోషిస్తాము దీంట్లో పేదవాడు కూడా బాగుపడతాడు అని రియాట్రియాక్షన్ పాలిటిక్స్ చెప్పే మాట కానీ వీళ్ళ ఆచరణ మాత్రం ఆ పద్ధతిలో లేదు కదా ఇరవై ఎనిమిది శాతం అప్పులు తీసుకొచ్చి ఇరవై శాతం వడ్డీ కడుతున్నారంటే ఎవడి కోసం అప్పు తెస్తున్నారు ఎవడికి కోసం వడ్డీ కడుతున్నారు ఎవడి సొమ్ము కడుతున్నారు చూస్తే ఆల్వేస్ ఇది ఒక పెద్ద క్లిష్టమైన సమస్య ఎకనామిక్స్లో రెండు సూత్రాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు ట్రికల్ డౌన్ ఆఫ్ ఎకనమిక్స్ అని ట్రిక్ డౌన్ ఆఫ్ ఎకనామిక్స్ ఏంటంటే పైనుంచి కిందకు వస్తుంటే డబ్బులు పైనవాడి దగ్గర లక్ష కోట్లు ఉంటే కిందవాడికి కూడా పావులనో బ్యాడో వస్తుంది అనే ఒక పద్ధతి రెండవ సూత్రం ఏమంటారంటే స్కిమ్మింగ్ అప్ ఆఫ్ ది మిల్క్ అని అంటారు అంటే కింద వాళ్ళకి మొత్తం నీళ్ళు ఇచ్చేసి పైవాడు మేకడ తీసుకెళ్ళిపోతూ ఉంటాడు అనేది ఇక్కడ ఈ ఇరవై ఎనిమిది శాతం ఇరవై శాతం కనుక చూస్తే ఇది స్కిమ్మింగ్ ఆఫ్ మిల్కే కనపడుతుంది మీరు చెప్పారు అభివృద్ధి కార్యక్రమాలు చెప్పారు సోషల్ సెక్టర్లో ఎక్కడా పెద్ద ఎక్స్పెండిచర్ కనపడలేదు ఇన్కమ్ ట్యాక్స్ పరిధి కూడా చెప్పారు జిఎస్టి మన రెవెన్యూ రిసీట్స్లో నంబర్ వన్ స్థానం బారోయింగ్స్ తీసేస్తే కనుక అంటే ఈ దేశంలో ఉన్న ఎలాంటి ఆర్థిక పరమైన అంశాలైనా కానీ ఈ దేశ అభివృద్ధి కోసం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ మీరు ఏమి ఇచ్చినా ఏ స్కీమ్ ఇచ్చినా అది ఎవరి సొమ్ము అంటే ప్రజల సొమ్ము ఇన్కమ్ ట్యాక్స్ పేసు ఒక సంఖ్య చిన్న సంఖ్య ఉంటుంది కానీ జిఎస్టీ కట్టేవాళ్ళు నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం నూరు శాతం జిఎస్టీ కట్టకుండా తప్పించుకోవడం అవకాశమే లేదు అవకాశం బీడి కొన్నా లేకపోతే చిన్న అగ్గిపెట్టె కొన్నా కానీ జిఎస్టీ కట్టాల్సిందే సో నూరు శాతం ప్రజలు కడుతున్న పన్నుల్లో నుంచే ప్రభువులు బతుకుతున్నారు వాళ్ళలో నుంచే ప్రజలకి ఏమన్నా కొద్దో గొప్ప రాయితీలు ఇస్తున్నారు అంతకుమించి ఏమీ లేదని అనుకోవచ్చు అంటారా దానికి నేను ఒకటి ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మీరు ట్రికిల్ డౌన్ అని వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో దానికి ఆక్స్ఫామ్ అనేది ఒక ఇంటర్నేషనల్ సంస్థ ఉంది ఆ సంస్థ ఎప్పటికప్పుడు ప్రతి దేశం లోపల జరుగుతున్న ఆర్థిక వ్యవస్థ లోపల మార్పుల్ని అభివృద్ధి ఎట్లా ఉందనేది వాళ్ళు చేస్తూ ఉంటారు చేసినప్పుడు ఏం చేశారంటే ఈ మధ్యన వాళ్ళు భారతదేశంలో ఉండే ఆర్థిక వ్యవస్థని సరియైనగా అధ్యయనం చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ గెటింగ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది నేషనల్ వెల్త్ ఇది ఎప్పుడు చెప్పారంటే ట్వంటీ థర్డ్ జనవరి సిక్స్టీన్త్ జనవరి ట్వంటీ థర్డ్లో చెప్పారు అంటే టాప్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ గెటింగ్ నేషనల్ వెల్త్ ఆఫ్ సిక్స్టీ పర్సెంట్ అట్లనే బాటమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ గెటింగ్ ఓన్లీ త్రీ పర్సెంట్ ఆఫ్ ది నేషనల్ వెల్త్ అంటే ఎంత వైడ్ అంటే గ్యాప్ ఎంత ఉంటుందనేది అంటే వీళ్ళు చెప్తున్న ట్రికిల్ డౌన్ అనేది జస్ట్ చాపకి ఎరేసినట్లే తప్ప ఇదేదో ప్రజలకి లేకపోతే వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి సామాజిక అభివృద్ధికి దోహదపడుతుందని మనం అనుకోలేము అంటే వాడు సర్వైవ్ అయ్యి పనిచేయాలి కాబట్టి ఆ మాత్రమన్నా ఈ సబ్సిడీల రూపంలో కొంత ఇస్తున్నారు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం